కంటోన్మెంట్ నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ అన్నారు. అందులో భాగంగా కాకగూడ బాలాజీనగర్ లోని బోర్వెల్ పనులను ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం బస్తీవాసులతో కలిసి అక్కడ సమస్యలు అడిగి తెలుసుకున్నారు. తాను ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తానని, మున్సిపల్లో ఎలా మంచినీళ్లు ఇస్తున్నారో కంటోన్మెంట్ లో అలాగే వాటర్ ఇచ్చే విధంగా కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. తన గెలుపు కోసం కృషి చేసిన డాక్టర్ గోయల్తో పాటుగా నాయ బ్రాహ్మణులకు శ్రీ గణేష్ కృతజ్ఞతలు తెలిపారు. ఇది ఇటు చూడాలమ్మ, అమ్మ అమ్మ ఇటు చూడండి అమ్మ. ఇవన్నీ ఒక 10 రోజుల తర్వాత మనకి ఇప్పుడు కొత్త పెన్షన్ లో మీకు ఉండాలి, నేను పనులు చేయాలి, పిల్లలకి ఆశీర్వాదం ఉండాలి. కంటోన్మెంట్ వ్యాప్తంగా నాయ బ్రాహ్మణులు సహకరించినందుకే ఈరోజు విజయం సాధ్యమైంది. కావున ఈరోజు మంగళవారం కాబట్టి, వీళ్ళకి హాలిడే కాబట్టి, నేను వీళ్ళ దగ్గరకు వచ్చి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపడానికి వచ్చాను. మీ సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఇదే మాదిరి ఉండాలని ఆశీర్వాద్ తీసుకొని ఉపర్ వాళ్ళకి ఆశీర్వాద్ కామే కామయాబ్ రేగా. ఈరోజు కంటోన్మెంట్ ప్రజలందరూ నాకు ఆశీర్వాదించి వాళ్ళకి పని చేయడానికి అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఫస్ట్ పని ఈరోజు వాళ్ళు ఇచ్చిన పనిలో భాగంగా కాకగూడలో బాలాజీ కాలనీలో బోరింగ్ వేయడం జరుగుతుంది. నీళ్ళతోటే స్టార్ట్ అవుతుంది, ఎందుకంటే నీళ్ళు చాలా అవసరం. నా అదృష్టంగా భావిస్తున్న ఫస్ట్ పని బోర్వెల్తోటే స్టార్ట్ చేయడం. ఇదే మాదిరిగా కంటోన్మెంట్ వ్యాప్తంగా అందరికీ నీళ్ళు అందించే విధంగా బోరింగ్ నీళ్ళే కాకుండా త్రాగునీళ్ళు కూడా ప్రతి ఇంటికి రోజుడిసి రోజు వస్తట్టు మేము సాయశక్తిగా కృషి చేసి వాళ్ళకి నీళ్ళు ఇస్తాము. ఇదే విధంగా అన్ని విధంగా డెవలప్మెంట్ చేస్తాం. అన్ని విధంగా ప్రతి ఒక్కరు సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ మీ మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు. కాలనీవాసు కంటోన్మెంట్లో దాని గురించి సీఓ గారితో కూడా చర్చించడం అయింది. కావాల్సిన పేపర్స్ ఫైల్స్ అన్నీ తీసుకున్నాము. ఏ విధంగా అయితే జిహెచ్ఎంసీకి రేట్ ఉందో, హెచ్ఎండబ్ల్యూఎస్ నుంచి రేట్ ఉందో అదే మాదిరిగా రేట్ ఇక్కడ ఇస్తాడు చూస్తున్నాం కంటోన్మెంట్ బోర్డుకి. ఒకటి, రెండోది మనకు నీళ్ళ క్వాంటిటీ ఎంత కావాలో అంత నీళ్ళు తీసుకొచ్చే విధంగా చూస్తున్నాం. నాకు తెలిసి ఒక వారం 10 రోజుల ఈ సమస్య పరిష్కారం అవుతుంది. నీళ్లు పూర్తి స్థాయిలో ఇస్తారు. మీరందరూ గమనించుంటే మొన్న మనకు ఎండాకాలంలో కూడా నీటి కొరత ఉందంటే స్వయాన ముఖ్యమంత్రి గారే అందరు ఆఫీసర్స్ తోటి సమీక్ష నిర్వహించి మనకు నీళ్లు కొరత లేకుండా కూడా చూసిన ఎండాకాలంలో. అంతకుముందుకు వారి దృష్టిలో లేనప్పుడు నీటి సమస్యలు ఉండే, వారి దృష్టికి వచ్చినాక నీళ్ళ సమస్య పరిష్కారం అయింది. సమస్య లేని కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీ చేస్తాం. ఎందుకంటే ప్రజలందరూ గత 30 సంవత్సరాల నుంచి వేరే పరిస్థితులు ఉండే, ఇప్పుడు మంచి పరిస్థితి రావాలా. గౌరవ ముఖ్యమంత్రి గారి మీద, కాంగ్రెస్ ప్రభుత్వం మీద నమ్మకంతో మమ్మల్ని గెలిపించినందుకు ప్రజలకు ఏ అవసరాలు ఉన్నా కూడా ఖచ్చితంగా మేము ముందుండి ఆ అవసరాలన్నీ తీరుస్తాం. గవర్నమెంట్ నుంచి అత్యధిక నిధులు తీసుకొచ్చి కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీని ఒక రోల్ మోడల్గా తీర్చిదిద్దడానికి నా సాయశక్తిగా ప్రయత్నిస్తాను. ఎందుకంటే ప్రజలందరూ నన్ను ఆశీర్వదించి అవకాశం ఇచ్చినందుకు నా జీవితం వాళ్ళకు రుణపడి ఉంది.